నమస్కారం. 9వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని శతక మధురిమ పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రశ్నలకు జవాబులు, పదజాలము, వ్యాకరణాంశాలన్నింటినీ కూడా ఒకే వీడియోలో తెలుసుకుందాం. శతక మధురిమ పాఠ్యభాగం ద్వారా మనం ఎన్నో నైతిక విలువలని నేర్చుకుంటాం. శతకము అంటే 100కు పైగా పద్యాలు ఉన్నది. ప్రతి పద్యం చివర మకుటం ఉంటుంది. ఇవన్నీ ముక్తకాలై ఉంటాయి. ముక్తకం అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుంది అని అర్థం. ఇందులోని మొదటి పద్యము సర్వేశ్వర శతకం నుండి తీసుకోవడం జరిగింది. ఈ శతకాన్ని యథావాక్కుల అన్నమయ్య గారు రాశారు. వీరు 13వ శతాబ్దానికి చెందినటువంటి కవి. వీరి శతకం ద్వారా కవి ఓ సర్వేశ్వర, అందరికీ ప్రభు అయినటువంటి ఓ ఈశ్వర, నీ యొక్క భక్తుడైనటువంటి వాడు, ఈ కులపర్వతాలన్నీ కూలిపోయినా సరే, సముద్రాలన్నీ హద్దులు దాటి భూమిపైకి ప్రవహించినా సరే, నీ యొక్క భక్తుడనేటటువంటి వాడు కష్టాలు వచ్చినా చలించడు, సుఖాలు వచ్చినా ఆనందంతో ఉప్పొంగిపోడు. ఆ సూర్యుడు తూర్పున ఉదయించేది పడమర ఉదయించినా సరే, చంద్రుడు సాయంకాలం పడమర నుండి వచ్చేవాడు తూర్పు నుండి వచ్చినా సరే, నీ యొక్క భక్తుడు అసలు చలించనే చలించడు, నిత్యము కూడా ఒకే రకంగా ఉంటాడు అని తెలియజేస్తున్నాడు కవి. తరువాతి పద్యము దూర్జటి గారు రాసినటువంటిది. శ్రీ కాళహస్తీశ్వర శతకం నుండి గ్రహించారు. దూర్జటి గారు 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఓ శ్రీ కాళహస్తీశ్వర, శ్రీ కాళహస్తి అనే ప్రదేశంలో వెలిసినటువంటి ఓ ఈశ్వరుడా, కొంతమంది అబద్ధపు జోష్యాలు చెబుతూ, నిత్యం అబద్ధాలు మాట్లాడుతూ, వేరే వారిపైన చాడీలు చెబుతూ, హింసను సృష్టిస్తూ, ఎన్నో పనికిరానటువంటి మాటలు చెబుతూ, మోసాలు చేసి ఇతరుల ధనాన్ని కాజేస్తూ ఉంటారు. అలా కాజేసినటువంటి ధనం వారి దగ్గర ఎక్కువ కాలం ఉండదు అని తెలియజేశారు. తరువాతి పద్యం ఎలకూచి బాలసరస్వతి గారు రాసినటువంటిది. మల్లభూపాలీయం నీతి శతకం నుండి వీరు 17వ శతాబ్దానికి. చెవులకి అందమైనటువంటి ఆ కుండరాలు అంటే కమ్మలు ధరిస్తే అందము కాదు, శాస్త్రాలను మనం ఏకాగ్రతగా వింటేనే అందమట. చేతికి బంగారు కంకణాలు ధరిస్తే అందము కాదు, మనం దానం చేయడమే మనకి అందమట. ఇక ఈ భూమిపైన సుగంధ లేపనాలు పూసుకుంటే అందంగా కనిపించదు మన శరీరం. ఆభరణాలు ధరించి కొత్త దుస్తులు ధరిస్తే అందంగా కనిపించదు. మనం ఇతరులకి ఉపకారం చేసినప్పుడే మనం అందంగా కనిపిస్తాము అని తెలియజేస్తున్నాడు ఎలకూచి బాలసరస్వతి గారు. తరువాతి శతకము భాస్కర శతకం నుండి ఈ శతకాన్ని రాసినటువంటి కవి మారద వెంకట. 17వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఓ సూర్య భగవానుడా, ఆ రాజుకి మంచి చేయాలని తనకి బుద్ధి పుట్టనప్పుడు తన వద్ద ఉన్న ప్రధానులు ఎంత గొప్ప తెలివైన వారైనా సరే, ఎంతో మంచి చేద్దామని అనుకున్న వాళ్ళైనా సరే, ఆ పని సాగదు. ఎందుకంటే రాజు చేయనివ్వడు. రాజు చెప్తేనే మిగతా వాళ్ళు పనిచేస్తారు కాబట్టి. ఈ భాస్కర శతకకర్త ఎప్పుడైనా సరే మంచి దృష్టాంత అలంకారాలను ఉపయోగిస్తూ ఉంటాడు. ఒక విషయం చెప్పి అది అర్థం కావడం కోసం మనకందరికీ తెలిసిన మరో విషయాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ ఆ దుర్యోధనుడు చెడ్డవాడు, ఏ పని చెయ్యాలని అనుకోనటువంటి వాడు. అతని దగ్గర ఉన్న ద్రోణాచార్యుడు, భీష్ముడు, కృపాచార్యుడు వీళ్ళంతా గొప్ప తెలివైనటువంటి వారు. వీళ్ళంతా ఎంతో యోధులు. అయినా సరే ఆ కౌరవులు నాశనం కాకుండా ఆపలేకపోయారు. ఎందుకంటే ఆ దుర్యోధనుడికి అలా చేయాలని లేదు కాబట్టి. తరువాతి పద్యము ఉత్పల సత్యనారాయణాచార్య గారు రాసినటువంటిది. వీరి రాసిన శతకం ఉత్పలమాల శతకం. వీరు 1928లో జన్మించి 2007లో మరణించడం జరిగింది. ధనవంతుడైనటువంటి వారి దగ్గర ధనం ఉంటుంది. ఆ ధనం పైన ప్రేమ ఉంటుంది. ఆ ధనాన్ని ఇంకా సంపాదించాలనే కోరిక ఉంటుంది. ఈ మూడు ధనవంతుడికి మాత్రమే ఉంటాయి. పేదవాడి దగ్గర ధనం ఉండదు. ధనం సంపాదించాలనే కోరిక ఉంటుంది, కానీ అతని చుట్టూ నిత్యము మంచివారే ఉంటారు. ఏదైనా ఆపద వస్తే, కష్టం వస్తే ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ ధనం పైన ఉన్న కోరిక అనేది నశిస్తుంది అని తెలియజేస్తున్నాడు. తరువాతి శతకము గౌరీ భట్ల రఘురామ శాస్త్రి గారు రాసినటువంటిది. ఇతను రాసిన శతకం పేరు ఏకప్రాస శతపద్యమాలిక. వీరు 1929లో జన్మించి 2004లో మరణించడం జరిగింది. కొంచెం విషాన్ని మింగి నేను ఎంతో సాధించేశాను అని గర్వపడుతున్నావా? ఈ మనుష్యుల లోపల ఎంత విషముందో తెలుసా? సూది మొన కూడా మోపలేనంత
విషము మనుషులలో నిండిపోయి ఉంది. అలాంటి విషాన్ని ముందు తొలగించవయ్యావో ఈశ్వరా. తరువాతి పద్యం అందె వెంకటరాజం గారు రాసినటువంటిది. ఇతను రాసిన శతకం నింబగిరి నరసింహ శతకం. వీరు 1933 జన్మించి 2006 మరణించడం జరిగింది. వీరు లోకంలో ఆపదలు ఎప్పుడు వస్తాయి అని తెలియజేస్తున్నాడు. కోడలిని కూడా కూతురులాగా చూసినప్పుడు ఇంట్లో గొడవలే జరగవట. కార్మికులందరినీ భాగస్థులుగా ఉంచుకొని వారికి ఆ వచ్చేటటువంటి లాభాలను పంచితే అసలు కంపెనీలలో కర్మశాలలలో అసలు గొడవలే జరగవట. దళితులను తక్కువ కులం వారిని తన అన్నదమ్ములుగా భావించినప్పుడు ఎలాంటి గొడవలు బయట జరగవు అని చెబుతున్నాడు. వేరే మతం వారిని తమవారిగా ప్రేమించినట్లయితే ఎలాంటి కలహాలు బయట జరగవట. ఇక అన్ని జీవులని ప్రతి జీవిని కూడా తనని తాను ఏ విధంగా మనం ప్రేమించుకుంటామో అలా అన్ని జీవులని కూడా ఆ విధంగా చూసినట్లయితే ఈ భూమి మీద ఎలాంటి ఆపదలు రావు కదా. తరువాతి పద్యము ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు రాసినటువంటిది. చంద్రమౌళీశ్వర శతకము. వీరు 1934 జన్మించి 2001 మరణించడం జరిగింది. ఒక విద్యార్థి గురువు నుండి మంచి విద్యను పొందాలంటే ఆశ అనే పాశానికి బంధించబడకుండా నిత్యము కూడా ఓర్పుతో ఉండి గురువు చెప్పేటటువంటి ప్రతి పనిని శిరస వహిస్తూ అతను చెప్పే యోగ విధులన్నీ కూడా ఆచరిస్తూ వారి ఆశీర్వాదాన్ని పొందినప్పుడే శిష్యుడైనటువంటి వాడు గొప్ప విద్యను గొప్ప శాంతాన్ని పొందగలుగుతాడు అని తెలియజేస్తున్నాడు ఇమ్మడి జట్టి చంద్రయ్య గారు. ఇవి ఈ శతకమధురిమ అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. ఇందులోని మొదటి ప్రశ్న, ధనతృష్ణ ఎప్పుడు నశిస్తుందో వివరించండి. ధనతృష్ణ అనేది ఎవరి దగ్గర అయితే ధనం ఉంటుందో వారికే ఉంటుంది. ధనం ఉన్నవారికి ధనం పైన ప్రేమ ఉంటుంది. అలాగే ఆ ధనం పైన ప్రేమ ఉన్నవారు నిత్యం ధనాన్ని సంపాదించాలనే కోరిక ఉంటుంది. ఈ ధనం సంపాదించాలనే కోరిక పోవాలంటే మనం మంచివారితో కలిసి ఉండాలి. నిత్యం మంచివారితో స్నేహం చేయాలి. వారు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకోవడానికి వారు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనకు ధనం యొక్క అవసరం అనేది అక్కడ ఉండకపోవచ్చు. అప్పుడు ధనం పైన కోరిక అనేది నశిస్తుంది. తరువాతి ప్రశ్న, మనిషికి నిజమైన అందాన్ని ఏమేమిస్తాయి? మనిషికి మామూలుగా మనుషులంతా అనుకుంటూ ఉంటారు, మనం కొత్త బట్టలు ధరిస్తే ఎన్నో బంగారు ఆభరణాలు ధరిస్తే అందంగా కనిపిస్తాము అని. కానీ చెవులకి అందమైన బంగారు కమ్మలు ధరించినంత మాత్రాన అందం రాదు. గురువులు చెప్పే శాస్త్ర విజ్ఞానాన్ని ఏకాగ్రతతో వినడం వల్ల ఆ చెవులకు అందం వస్తుంది. ఇక చేతులకు బంగారు గాజులు బంగారు కంకణాలు ధరిస్తే అందం రాదు. ఆ చేతులతో పేదవారికి దానం చేసినప్పుడు అందం వస్తుంది. మన శరీరానికి బంగారు ఆభరణాలు ధరించి కొత్త కొత్త బట్టలు ధరించి ఉంటే లేదా సుగంధ లేపనాలు పూసుకుంటే అందం రాదు. మన శరీరంతో వేరే వారికి మనం ఉపకారం చేసినప్పుడే మనం అందంగా కనిపిస్తాము. తరువాతి ప్రశ్న, ఆపదలు రాకుండా ఉండాలంటే ఎక్కడ ఎట్లా ప్రవర్తించాలి? మనకి భూమిపైన ఆపదలు రావద్దు అంటే కోడలిని కూడా కూతురులాగా ప్రేమించగలగాలి, పనివారిని కూడా భాగస్థులలాగా భావించి వారికి వచ్చే లాభాలను పంచగలగాలి, మనకంటే తక్కువ కులం వారిని సైతం మన అన్నదమ్ములలాగా మనం ప్రేమించగలగాలి, ఇతర మతస్థులను సైతం మీరు తక్కువ మతం వాళ్ళు మీరు వేరే మతం అని అనుకోకుండా మన మతం వాళ్ళని ఏ విధంగా మనం ప్రేమిస్తామో అలా అన్ని మతాల వారిని ప్రేమించగలగాలి. ప్రతి జీవిని మనుషులనే కాదు మొక్కలను ప్రతి జీవిని ప్రతి పశువుని అందరినీ కూడా మనల్ని మనం ఏ విధంగా ప్రేమిస్తున్నామో ప్రతి జీవిని ఆ విధంగా ప్రేమిస్తే ఈ భూమి మీద ఆపదలు అనేటివి అసలు రావు. తరువాతి ప్రశ్న, ధనవంతుని కంటే కూడా పేదవాడు గొప్పవాడు, దీని గురించి మీ అభిప్రాయం తెలపండి. ధనవంతుడు అనేవాడు డబ్బు పైన ప్రేమ ఉంటుంది, డబ్బును నిత్యం సంపాదించాలని సమయం మొత్తం ఆ సంపాదన కోసమే వినియోగిస్తూ ఉంటాడు. ఆ ధనవంతుడు కనీసం తన కుటుంబంతో వారంలో ఒకరోజు కూడా గడపడు, కుటుంబంతో ఆనందంగా ఉండడు. అలాంటి వాడికి మనశ్శాంతి అసలు ఉండనే ఉండదు. ఇక పేదవాడి దగ్గర ధనం ఉండదు, ధనం సంపాదించాలని కోరిక ఉన్నా చుట్టూ మంచివారు ఉంటారు, ఇతనికి కష్టం వచ్చినా ఆపద వచ్చినా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి వాళ్ళంతా చుట్టూ ఉండడం వల్ల ధనం సంపాదించాలనే కోరిక నశిస్తుంది. అది నశించినప్పుడు
ఎక్కువగా కష్టపడి ఇంకా ధనం సంపాదించాలనే కోరిక ఉండదు. కాబట్టి కుటుంబంతో సమయం గడుపుతాడు, ఆనందంగా పిల్లలతో గడుపుతూ మనశ్శాంతిగా ఉంటాడు, నిత్యం సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని బట్టి చెప్పవచ్చు, ధనవంతుడి కంటే పేదవాడు చాలా గొప్పవాడు అని. తరువాతి ప్రశ్న, శతకపద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి, విమర్శిస్తాయి, వివరించండి. మన సమాజంలో జరిగే ప్రతి సమస్యకు, ప్రతి విషయానికి శతక కవులు ఎంతో గొప్ప పద్యాలను మనకి బోధించడం జరిగింది. ఉదాహరణకి, ప్రస్తుతం సమాజంలో మనుషులకు గురువులపైన భక్తి లేదు, తల్లిదండ్రులపైన భక్తి లేదు, అటు దేవుడిపైన భక్తి లేదు. కాబట్టి ఆ నన్ను ఎవరేం చేస్తారు అనే భావంతో ఎన్నో తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ భక్తి ఉన్నట్లయితే మా గురువులు ఏమంటారో, తల్లిదండ్రులు చూస్తే ఏ విధంగా అనుకుంటారో, ఆ దేవుడు ఏ విధంగా శిక్షిస్తాడు అనే భయంతోటి చెడు పనులు అనేటివి చేయనే చేయరు. ఇక కొంతమంది ధనం సంపాదించడం కోసం అనేక రకాలైన మోసాలు చేస్తారు, అనేక తప్పుడు పనులు, తప్పుడు మాటలు చెబుతూ ఉంటారు. ఇలా చేయకూడదు అని చెప్పి మనకు శతక కవులు మనల్ని విమర్శిస్తారు, మనని హెచ్చరిస్తూ ఉంటారు. ఇంకా అందంగా కనిపించడం కోసం అనేక ఆభరణాలు, ఎంతో ధనం ఖర్చు పెట్టి బట్టలు, అలాగే కార్లు, బైకులు ఇవన్నీ కొని గొప్పగా జీవిస్తున్నాం, మేమెంతో అందంగా కనిపిస్తున్నాం అనుకుంటారు జనమంతా కూడా. కానీ దానం చేయడం, ఇతరులకి సహాయం చేయడమే గొప్ప అందాన్ని ఇస్తాయని మనకి శతక కవులు తెలియజేస్తూ ఉంటారు. ఎంతోమంది రాజకీయ నాయకులు వారికి ఎంతో మేలు చేయాలని ఉన్నా వారి పై అధికారుల మూలంగా వీరు చేయలేకపోతూ ఉంటారు. ఇవి కూడా మనకి శతక కవులు తెలియజేశారు. ఇక ధనవంతుడు పేదవాడు, పేదవాడు ధనం లేదని నిత్యము బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడాల్సిన అవసరం లేదు, ధనవంతుడి కంటే నువ్వే గొప్పవాడివి అని పేదవాడిలో సైతం ఎంతో ప్రోత్సాహాన్ని నింపుతారు ఈ శతక కవులు. ఇంట్లో గొడవలు రాకుండా కోడల్ని ఏ విధంగా చూడాలి, పని వారిని ఏ విధంగా చూడాలి, తక్కువ కులం వారిని ఎలా చూడాలి, వేరే మతం వారిని ఎలా చూడాలి, ఈ జీవులన్నింటినీ కూడా ఏ విధంగా చూసుకోవాలో మనకు ఎన్నో గొప్ప నైతిక విలువలు బోధిస్తూ ఉంటారు ఈ శతక కవులు అనేటువంటి వారు. కాబట్టి శతక పద్యాలు అనేటివి సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి అని చెప్పవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న ప్రతి సమస్యకు ఈ శతకాలలో మనకి సమాధానం దొరుకుతుంది. తరువాత ఈ పాఠ్యభాగంలో ఉన్న పదజాలం చూసినట్లయితే, మొదటి పదం ఆపద. ఆపద అంటే కష్టము, నిక్కం అంటే నిజం, వజ్జ అంటే ఉపాధ్యాయుడు, తృష్ణ అంటే కోరిక, విభూషణం అలంకారం. పర్యాయ పదాలు కూతురు, పుత్రిక, కుమార్తె, తృష్ణ కోరిక, వాంఛ, సజ్జనుడు మంచివాడు, సుజనుడు, మహి భూమి, ధరణి, శైలము కొండ, అద్రి. తరువాత ప్రకృతి వికృతులు గుర్తించడం, ఆశ ఆశ, సింహం సింగం, కార్యం కర్జం, కలహం కయ్యం. ఇక్కడ వ్యాకరణాంశాలు చూసినట్లయితే కింది పదాలు విడదీసి సందుల పేర్లు గుర్తించండి. మొదటి పదం కలహాగ్నులు, కలహ ప్లస్ అగ్నులు, పూర్వస్వరం ఆ, పరస్వరం ఆ కలిపి దీర్ఘ ఆ రావడం జరిగింది. కాబట్టి ఒకే రకమైన వర్ణాలున్నాయి కాబట్టి సవర్ణ దీర్ఘం వచ్చింది, కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత పదం వెంకటేశ్వర, వెంకట ప్లస్ ఈశ్వర, పూర్వస్వరం ఆ, పరస్వరం ఈ, రెండు కలిపి మరో అచ్చు ఏ రావడం జరిగింది. ఆకు ఈ కలిసి ఏ వస్తే గుణసంధి. కుండలమొప్పు, కుండలము ప్లస్ ఒప్పు, పూర్వస్వరం ఊ కాబట్టి ఉకార సంధి. యోధులనేకులు, యోధులు ప్లస్ అనేకులు, పూర్వస్వరం ఊ కాబట్టి ఉకార సంధి. తర్వాత కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. కార్యదక్షులు, కార్యమునందు దక్షులు, అందున్నన్ సప్తమి తత్పురుష సమాసం. మూడు దోషాలు, మూడైన దోషాలు, ముందు సంఖ్య ఉంది కాబట్టి ద్విగు సమాసం. కర్మశాల, కర్మ కొరకుశాల, కొరకున్కై చతుర్థి తత్పురుష సమాసం. ఆశాపాశం, ఆశ అనెడి పాశం, అనెడి అని వస్తే రూపక సమాసం. కింది పద్యపాదాలు పరిశీలించి ఘన విభజన చేసి ఘనాలు గుర్తించి ఏ పద్యపాదమో రాయండి. ధనము, ఈ మూడు అక్షరాలు గుర్తిస్తే చాలు అది ఏ పద్యపాదమో మనకి తెలిసిపోతుంది. ద హ్రస్వము కాబట్టి లఘువు, నా కూడా హ్రస్వము లఘువు, మూ కూడా హ్రస్వము లఘువు, మూడు లఘువులు వచ్చినట్లయితే నగనము కాబట్టి నజ భజ జజర, నజ భజ జజర, నచంపక పదకొండు ఇరవై ఒకటి, చంపకమాల
పదకొండవ అక్షరం యతిస్థానం, 21 అక్షరాలు ప్రతి పాదంలో ఉంటాయి. ప్రతి పాదంలో నజభజజర అనే గణాలు వరుసగా వస్తాయి. ఇది వృత్తపద్యము, ప్రాసనియమం ఉంటుంది. తర్వాతి పద్యపాదము భూపతి. భూ దీర్ఘాక్షరము కాబట్టి గురువు, ప హ్రస్వము లఘువు, తి హ్రస్వము లఘువు. గురువు లఘువు లఘువు భ, భ అంటే భరణ భవరవ, భజోత్పల 10-20. యతిస్థానం పదవాక్షరం, 20 అక్షరాలు ప్రతి పాదంలో ఉంటాయి. ప్రతి పాదంలో భరణ భవరవ అనే గణాలు వరుసగా వస్తాయి. ఇది వృత్తపద్యము, 4 పాదాలుంటాయి. అలాగే దీనికి ప్రాసనియమం కూడా ఉంటుంది. ఇది ఉత్పలమాలకు సంబంధించింది. తర్వాత ధృత ప్రకృతిక సంధి లేదా సరళాదేశ సంధికి సంబంధించి కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూచెన్ కలువలు, దెసన్ చూచి, చేసెన్ టక్కు, పాటిన్ తప్ప, వడిన్ పట్టి. క చ ట త ప పూర్వ పదంలో పొళ్ళుతో కూడిన నా ఉంది. పొళ్ళుతో కూడినటువంటి నాని ధృతం అంటాం. పొళ్ళుతో కూడిన పదాన్ని ధృత ప్రకృతికం అంటాం. పూర్వపదంలో ధృత ప్రకృతికం ఉంది. పరపదం మొదట కచట తపలు ఉండడం జరిగింది. ఇక ఈ రెండు కలిసినప్పుడు పూచెన్ గలువలు, కాస్త గా అయిపోయింది. చేసెన్ దెసన్ జూచి, చా కాస్త జా అయిపోయింది. అలాగే ఇక్కడ టా డాగా మారింది, తా దాగా మారింది, పా బాగా మారింది. గ జ డ ద బ గజడ దబలు రావడం జరిగింది. కచట తపలకు గజడ దబలు రావడం జరిగింది. కాబట్టి ఇది పూర్వపదంలో ధృత ప్రకృతికాలు ఉన్నాయి కాబట్టి ధృత ప్రకృతిక సంధి. గజడ దబలు అంటే సరళాలు, సరళాలు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి ఇది సరళాదేశ సంధి. మరికొన్ని ఉదాహరణలు గమనిస్తే గురువుల గాంచి, గురువులన్ ప్లస్ వికిన్ ప్లస్ కుండలంబు, ఇవన్నీ కూడా ధృత ప్రకృతిక సంధికి సంబంధించినవే. తరువాత శార్దూల మత్తేబ పద్యపాదాల గురించి ఇవ్వడం జరిగింది. శార్దూలాన్ని సులువుగా గుర్తుంచుకోవడం కోసం మశార్దూల 13-19. మా అంటే మసజస తతగా, 13 అంటే 13వ అక్షరం యతిస్థానం, 19 అంటే 19 అక్షరాలు ప్రతి పాదంలో ఉంటాయి. మొదటి విషయం, ఇది వృత్తపద్యం, 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో మసజస తతగానే గణాలు ఉంటాయి. 13వ అక్షరం యతిస్థానం, 19 అక్షరాలు ప్రతి పాదంలో ఉంటాయి. ప్రాసనియమం ఉంటుంది. తరువాతి పద్యము సమత్తేవ 14-20. స అంటే సవర్ణమయవ, 14 అంటే 14వ అక్షరం యతిస్థానం, 20 అంటే 20 అక్షరాలు ప్రతి పాదంలో ఉంటాయి. ఈ 4 వృత్తపద్యాలకు కూడా ఇది వృత్తపద్యం, 4 పాదాలుంటాయి, ప్రాసనియమం ఉంటుంది. ఈ 3 ఒకేలాగా ఉంటాయి లక్షణాలు. మిగతా 3 మాత్రం మారుతాయి. ఉత్పరమాల అయితే భరణభవరవ అనే గణాలు వరుసగా వస్తాయి. చంపకమాల అయితే నజభజజర అనే గణాలు వరుసగా వస్తాయి. శార్దూలమైతే మసజస తతగా అనే గణాలు వరుసగా వస్తాయి. మత్తేపమైతే సవర్ణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి. ఇక యతిస్థానాలు, ఉత్పలమాల అయితే 10, చంపకమాల అయితే 11, శార్దూలమైతే 13, మత్తేపమైతే 14. మొత్తం అక్షరాల సంఖ్య ఉత్పలమాల అయితే 20, చంపకమాల 21, శార్దూలమైతే 19, మత్తేపమైతే 20. ఇది వృత్తపద్యాలు సులువుగా గుర్తుంచుకోవడానికి కీలకమైనటువంటి పదము. ఇప్పుడు ఈ వీడియోలో మనం శతక మధురములో ఉన్నటువంటి ముఖ్యాంశాలను, అలాగే ప్రశ్నలకు జవాబులను, పదజాలము మరియు వ్యాకరణాంశాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో పాఠ్యభాగంతో మరో వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.